హమాస్ని నడిపించేటటువంటి దేశాలే ఇప్పుడు కీలకం. ఎందుకంటే ఓ పక్కన ఖతార్, ఈజిప్ట్ ఇట్లాంటి దేశాలని హమాస్ని నడిపించేది వాళ్ళే. వాళ్ళు ఇప్పుడు ఒక ప్రపోజల్ తీసుకొచ్చారు. ఏమని? కాల్పులు విరమణ చేయమని. ఇజ్రాయెల్ మేము సిద్ధం, కాకపోతే చిట్ట చివరి ఖైదీ దాకా విడిచిపెట్టాల్సిందే, ప్రతి ఖైదీని విడిచిపెట్టాల్సిందే అన్నటువంటిది తేల్చి చెప్పింది ఇజ్రాయెల్ ప్రభుత్వం. అయితే తమ బందీలందరినీ, 6,000 మంది బందీలని విడిచిపెట్టమని చెప్పేసి హమాస్ డిమాండ్ చేసింది. ప్యారిస్లో తాజాగా ఇద్దరి మధ్యన భేటీ అయింది. ఇజ్రాయెల్ తోసిపుచ్చింది, ఎట్టి పరిస్థితుల్లో ఒక్క ఖైదీని కూడా విడిచిపెట్టాం, మేము కాల్పులు విరమణ చేస్తాం, ఎప్పుడు వాళ్ళు బందీలందరినీ విడిచిపెడతాయి. అంతే తప్పించి ఒక్క తీవ్రవాది కూడా, గతంలో హమాస్ తీవ్రవాదులు అరెస్ట్ అయ్యారు, కోర్టుల ద్వారా శిక్షలు పడ్డాయి, వాళ్ళని ఎవరిని విడిచిపెట్టే ప్రసక్తి లేదని తేల్చి చెప్పింది. దీంతో హమాస్ కూడా ఎదురు తిరిగింది.